హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ప్రసాద్ ఈరోజు మనం ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ డెబిట్ కార్డ్ యాక్టివేషన్ మరియు పిన్ జనరేషన్ చేసుకోవటం దాని గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లోకి లే అక్కడ మనకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని కొట్టాలి అందులో లాగిన్ మీద క్లిక్ చేయాలి తర్వాత కంటిన్యూ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ తర్వాత ఇంటర్ క్యాప్చర్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేయడం మనకు డాష్ బోర్డు ఇలా ఓపెన్ అయితే మన బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా వస్తాయి ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న మూడు గీతల మీద క్లిక్ చేయాలి ఇందులో ఈ సర్వీసెస్ మీద తీసుకోవాలి ఓకే ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయడం ఇక్కడ మనకు ఏటీఎం కార్డ్ సర్వీసెస్ ఉందిగా ఫస్ట్ ఇది అది మనం తీసుకోవాలి ఓకే దీనికి ఇవన్నీ మన ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన సర్వీసెస్ ఇవన్నీ సో ఇందులో మనం ఫస్ట్ వచ్చిన ఏటీఎం కార్డ్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి ఏటీఎం కార్డ్ సర్వీసెస్లో మనకు న్యూ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివ్ దాని మీద క్లిక్ చేయాలి ఓకే దాని మీద క్లిక్ చేయటం మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయినా చూజ్ చేసుకోవాలి తర్వాత మన ఏటీఎం కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ప్లస్ రీ ఎంటర్ చేసి యాక్టివ్ మీద క్లిక్ చేయాలి ఓకే జాగ్రత్త చూసి మనకు కొత్త వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు యాక్టివ్ మీద క్లిక్ చేయటం మనకు సార్ కన్ఫామ్ చేసుకోమని డీటెయిల్స్ ఇస్తాయి అకౌంట్ నెంబర్ అకౌంట్ టైపు బ్రాంచ్ అక్కడ కన్ఫర్మ్ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ మీద క్లిక్ చేయడం మనకు మన బ్యాంక్కి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కు ఐ సెక్యూరిటీ పాస్వర్డ్ వన్ టైం పాస్వర్డ్ ఒకటి వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనకు సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో నాకు ఏటీఎం కార్డ్ యాజ్వి హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని మనకు మెసేజ్ కూడా వస్తుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం సేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ మనం మూడు గత అక్కడ ఈ సర్వీసెస్ తర్వాత ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అందులో వచ్చి మనం ఏటీఎం పిన్ జనరేషన్ క్లిక్ చేయాలి ఓకే ఇందులో వచ్చి నాకు టూ టైమ్స్ అడుగుతుంది అక్కడ యూజింగ్ ఓటీపీ అడుగుతుంది తర్వాత ప్రొఫైల్ పాస్వర్డ్ నేను వచ్చి యూజింగ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను తర్వాత ఆ సెక్యూరిటీ పాస్వర్డ్ మనకి మళ్ళీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకు పెట్టుకోవాలి ఇవి ఓకే ఓకే మనకు డీటెయిల్స్ ఇవి కన్ఫర్మ్ చేసుకోవాలని అడుగుతుంది కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేయటం మనకు బ్యాంక్ యొక్క కార్డు ఇవన్నీ చూడొచ్చు ఏ బ్యాంక్ ఏంటి అని ఓకే సబ్మిట్ మీద క్లిక్ చేయటం ఇక్కడ ఎంటర్ ఫస్ట్ టూ డిజిట్స్ యు ఆర్ డిజైర్డ్ పిన్ అంటే మనం సొంతంగా పెట్టుకోవాలి తర్వాత మిగతా రెండు మనకు ఓటీపీ ద్వారా మనకు రిజిస్టర్ అయిన బ్యాంక్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వస్తాయి ఓకే అవి రెండు కలిపి మనం ఇక్కడ ఫోర్ డిజిట్స్ చేసుకొని మనం సబ్మిట్ మీద ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి మన న్యూ ఏటీఎం పిన్ యాజ్ బీన్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది మనకు మెసేజ్ కూడా వచ్చేస్తానట్టు ఈ విధంగా మనము కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డు యాక్టివేషన్ తీసుకోవచ్చు ప్లస్ పిన్ జనరేషన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అంటే మన బ్యాంక్కి వెళ్ళకుండా ఇక్కడ నుంచే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ నైస్ డే జై హింద్